నిర్మల్ జిల్లా బైంసాలో నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి అండి ప్రసాద్ అన్నారు. బైంసాలోని వ్యవసాయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నా పేరు అండి ప్రసాద్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ నిర్మల్. ఈ రోజు సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, వానాకాలం సీజన్ రాబోతున్న తరుణంలో విత్తనాల విషయంలో పోలీస్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు మన దగ్గర నిర్మల్ జిల్లాలో నకిలీకి సంబంధించి మిరప విస్తీర్ణం బాగా తక్కువ ఉంటుంది కాబట్టి పత్తి విత్తనాలు మరియు సోయాబీన్ విత్తనాలు ఎక్కువ అమ్మేదానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు లూజ్ ప్యాకెట్లలో కానీ లేదంటే తెల్ల క్లాత్లో వచ్చేటువంటి విత్తనాలు కానీ మరి రాత్రికి రాత్రి కొంతమంది వచ్చి అమ్మేటువంటి విత్తనాలు అటువంటివి కానీ జరగకుండా ఉండేదానికి అని చెప్పేసి విస్తృతమైనటువంటి తనిఖీలు చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విషయంలో డీలర్లందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. మరియు పోలీస్ మరియు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి బృందాలు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించవలసిందిగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద గత సంవత్సరంలో ఎటువంటి పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు రాకుండా చేయటం జరిగింది. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ పకడ్బందీగా విస్తృత తనిఖీలు చేసి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా రైతులకు ఇబ్బంది జరగకుండా ఉండేదానికి అని చెప్పేసి ప్రయత్నం చేసుకొని బిల్ తీసుకొని షాపుల ద్వారానే విత్తనాలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇంకోటి హెచ్టీ కాటన్ హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ అనేటువంటివి విత్తనాలు లూజ్ ప్యాకెట్లలో వస్తాయి. అట్లాంటివి వచ్చినట్టయితే వ్యవసాయ శాఖ అధికారులకు కానివ్వండి లేదంటే పోలీస్ వాళ్ళ అధికారులకు కానివ్వండి తెలియజేస్తే కఠినమైనటువంటి చర్యలు ఎవరైతే అట్లాంటి విత్తనాలు అమ్ముతారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా అందరు డీలర్లకి బైంసాలో ఉన్నటువంటి అందరు డీలర్లకి తెలియజేయడం జరిగింది. బైంసాలో మనకి యాక్టివ్ లైసెన్స్ ఉన్నటువంటి డీలర్లు 70 మంది ఉన్నారు. జిల్లా మొత్తంలో మనకి 513 మంది డీలర్లు లైసెన్స్ కలిగి ఉన్నారు. దాంట్లో 70 మంది దాకా 60-70 మంది దాకా లైసెన్స్ యాక్టివ్గా లేవు. లైసెన్స్ యాక్టివ్గా ఉన్నటువంటివి జిల్లా మొత్తంలో 450 లైసెన్సెస్ ఉంటాయి. మరి బైంసాకు వచ్చేటప్పటికి 50 మంది 90 మంది దాకా ఉన్నారు, కానీ అంత బిజినెస్ చేస్తే లేరు. ఒక 50-55 మంది ఖచ్చితంగా, అంటే నాట్ ఓన్లీ టౌన్ టౌన్ కాకుండా చుట్టూ కూడా కలుపుకొని రూరల్ కూడా కలుపుకొని 50-55 మంది దాకా మంచి బిజినెస్ చేసేటువంటి డీలర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. విద్యుత్ మోటార్లు పెట్టాలని కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తలొక్కలేదని, ప్రాణం పోయినా బాయిల కాడ మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల రక్తం తాగుతుందని ఆయన మండిపడ్డారు. రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వంపై మరింత దాటిగా పోరాడాలని కోరిన కేసీఆర్ రైతు ద్రోహులను కూల్చేద్దామని పిలుపునిచ్చారు. న్యాయం దక్కేదాకా పోరాటాలు ఆగొద్దని ఆయన అభిప్రాయపడ్డారు. పంజాబ్ హర్యానా వరకే రైతు ఉద్యమాలు పరిమితం కాకూడదని, దేశ నలుమూలలకు విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల మద్దతు లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పాటు కాదని పేర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయాయని హెచ్చరించారు. ఆదివారం చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియంలో అమరులైన రైతుల సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి బాధిత కుటుంబాలకు ఆయన 3 లక్షల చొప్పున చెక్కులను పంపించేశారు. ముజే ఆనా తా పంజాబ్ మే ఆప్కే రాజ్ మే ఉన్ జవాన్ కే పరివారం తక్ జో హమ్ ఉన్కే సమ్మాన్ మే దేనా చా రహే తే వో పహుంచానే కే లియే లేకిన్ చునావ్ చల్ రహా తా యహాన్ పే ఆప్ తో జాంతే హై చునావ్ కే సమయ ఐసే కార్యక్రమ్ నహీ కియే జాతే చునావ్ కే ప్రతిబంధ హోతే హై ఇసిలియే హమ్ ఆ నహీ పాయే. हाल में भाई केजरीवाल से मेरा बात हुआ जब उनका आम आदमी पार्टी सरकार यहाँ बना तो उन्होंने कहा बिल्कुल ये अच्छे कार्यक्रम है, हम सभी मिलकर जाके किसान भाइयों का थोड़ा दुख मिटाने का कोशिश करते हैं. मैं उनको भी धन्यवाद देता हूँ जब मेरे रिक्वेस्ट पे वो भी मेरे साथ पधारे हैं आज आपके साथ जुटने के लिए. मैं उनको मेरे तरफ से तेलंगाना जनता की ओर से रावत तमाम भाइयों के तमाम परिवारों के ओर से उनको धन्यवाद भी देता हूं. किसान भाइयों से किसानों से मैं अनुरोध करता हूं
जैसा केजरीवाल जी ने कहा, हर राज्य में राज्यों के सरकार कुछ न कुछ प्रयास कर रहे हैं, हम भी कर रहे हैं। हमारे पास तेलंगाना राज्य बनने से पहले हमारे किसानों का बहुत दुखद स्थिति थी। एक एक दिन 10-10, 12-12, 20-20 किसान आत्महत्या करते थे। बड़ी परेशानी थी, बिजली की किल्लत थी, बिजली पता नहीं कब आता कब जाता है, रात में दिया जाता, रात में जाओ मोटर लगाने तो सांप काटता, बड़ी परेशानी, कोई सुनने वाला नहीं था। अब तेलंगाना राज्य बनने के बाद भगवान की कृपा है, बिजली को हमने ठीक किया, पूरे राज्य में पूरे वो चाहे उद्योग हो, कमर्शियल हो, डोमेस्टिक हो या सिंचाई के लिए किसानों को हो, 24 घंटा उच्च गुणवत्ता वाला पावर दिया जाता है और वो भी मुफ्त में दिया जाता है। ये बात मैं इसलिए जिक्र कर रहा हूँ, आज जो दिल्ली में हमारे सर पे बैठे हुए सरकार है वो कह रहा है कि भाई मीटर लगा दो, मीटर लगा के नापो, पैसे वसूल करो, उनको खून चूसो। हमने कह दिया, हमारे असेंबली से कह दिया कि हमारे जान भी जाए लेकिन मीटर नहीं लगाएंगे, आप जो मर्जी कर ले। यानी कि किसी राज्य अगर देना भी चाहता है, अब जैसा कि मान साहब मूंग खरीदने का MSP देके ऐलान किया, वो भी उनको पसंद नहीं है। किसी भी राज्य में किसी मुख्यमंत्री, वहां के प्रशासन कुछ किसानों की भलाई के लिए काम करता है वो उनको पसंदीदा नहीं है, करता है वो उनको पसंदीदा नहीं है और दबाव डालते हैं। बड़े अजीब अजीब चीजें मिलते हैं। आप लोगों ने आंदोलन किया, आप बखूब जानते हैं कि क्या क्या कि किस प्रकार का उन्होंने आरोप लगाया आंदोलन के साथ, खालिस्तानी कहा, देशद्रोही कहा, पता नहीं क्या क्या कहा, हम सुन रहे थे। तो मेरा एक ही प्रार्थना होगा किसान नेताओं से, इस आंदोलन को हम जरूर जारी रखें। आपके आंदोलन जो चलना चाहिए सिर्फ पंजाब, हरियाणा, उत्तर प्रदेश या दिल्ली, इन राज्यों से नहीं, सारे हिंदुस्तान से चलना चाहिए। पश्चिम డీజిల్ తో పాటు వంట గ్యాస్ ధరలను భారీగా పెంచుకుంటూ పోయిన కేంద్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ధరలను స్వల్పంగా తగ్గించింది. అయినా ఇప్పటికే పెట్రోల్ ధరలు సామాన్యుడిపై పెను భారాన్ని మోపేలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు కారణమేంటి, దానికి బాధ్యులు ఎవరు, ముందుగా ధరలు పెంచింది ఎవరు, ఇప్పుడు తగ్గింపు పేరుతో ప్రజలను మోసం చేస్తుంది ఎవరు అంటూ ప్రశ్నించారు. మోదీ ప్రధాని కాకముందు అయ్యాక క్రూడాయిల్ ధరలు తగ్గాయి కానీ పెరగలేదని, అయినా ధరలు మాత్రం భారీగా ఎందుకు పెరిగాయని నిలదీశారు. మే 2014, మే 2022లో క్రూడాయిల్ ధర ఏమాత్రం పెరగలేదు, కానీ అప్పుడు లీటర్ పెట్రోల్లో 70 ఉంటే ఇప్పుడు 120కి చేరింది.